ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరిపట్నంలో ఉన్నామండి. యావత్తి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మహిళకి, స్త్రీ పురుషులకి అందరికీ 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే 2022 గడిచిన 2021లో ప్రకృతి విపత్కర పరిస్థితులు చాలా, కోవిడ్ ఒకవైపు, అలాగే మన ఒక రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో కూడా ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి విలవయ తాండవం చేసినటువంటి పరిస్థితుల్లో తుఫాను రూపంలో ఈ యొక్క కదిరి ప్రాంతంలో కూడా చాలామంది ఆస్తి నష్టం, అలాగే కొంతమేరకు ప్రాణ నష్టం కూడా సంభవించినటువంటిది. దానికి స్వస్తి పలుకుతూ 2021కి స్వస్తి పలుకుతూ నేటితో 2022 శుభసూచకంగా ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆయురారోగ్యాలు, అష్టశ్రేయాలతో ఉండాలని, ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా విలయ తాండవం చేయకుండా ఉండాలని ఆశిస్తూ, అలాగే ముఖ్యంగా మన యొక్క రాష్ట్రంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ, ఇప్పుడు మనకు ముఖ్యంగా ఒమిక్రాన్ అనేటువంటి వైరస్ కోవిడ్కి కొనసాగింపుగా ఇతర దేశాల నుండి మన భారతదేశంలోకి వచ్చినటువంటిది మనకందరికి తెలిసినటువంటి విషయమే. ఒకటి నుండి స్టార్ట్ అయ్యి దాదాపు వేల సంఖ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి మన భారతదేశంలో. ఒమిక్రాన్ అనేటువంటి వైరస్ చాలా తీవ్రంగా ఉంది. అలాగే మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కోవిడ్ నియమ నిబంధనలతో ఈ లాక్డౌన్ అనేటువంటిది 31st, ప్రతి ఒక్కరూ గడిచినటువంటి సంవత్సరాన్ని ముగింపు, కొత్త సంవత్సరాన్ని నాందిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో కొద్దిగా ఉత్సాహంగా ఉండి ఉంటారు. కానీ ఈ కోవిడ్ నియమ నిబంధనలని ఉన్నాయి కాబట్టి, ఈ కోవిడ్ పెరుగుతుంది కాబట్టి, ఒమిక్రాన్ అనేటువంటి వైరస్ పోంచి ఉంది కాబట్టి మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించారు. 30వ తేదీ 31వ తేదీ రాత్రి, 1వ తేదీ ఉదయం వరకు. అలాగే మన రాష్ట్రంలో కూడా కొన్ని కోవిడ్ నియమ నిబంధనలతో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక సర్క్యులర్ ఉంది, ఈ మన రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. ఏదైతే కోవిడ్ నియమ నిబంధనలతో ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మన పిల్లలు భారతదేశ పౌరులు, వీరిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అత్యధికంగా డ్రైవింగ్ రానటువంటి పిల్లలకి, చిన్న వయసు పిల్లలకి బండ్లు ఇచ్చి, 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ ఇచ్చి అనేక మంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. యాక్సిడెంట్ల రూపంలో కబలింపేస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ల నియమ నిబంధనలు ఉండాలి. ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ నడపకుండా, మనం ఇదివరకు కూడా మన కదిరి ప్రాంతంలో కూడా ర్యాష్ డ్రైవింగ్తో 10 సంఖ్యలో వ్యక్తులు కూడా చనిపోయినటువంటి సంఘటనలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ ర్యాష్ డ్రైవింగ్లోనే మన పిల్లలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నూతన సంవత్సరం వేడుకల్లో పిల్లలకి తెలియనటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతారు. కనుక తల్లిదండ్రులు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి సహృదయంతో ఆలోచించి పిల్లలకి బండ్లు ఇవ్వద్దండి. ఈ కోవిడ్ కూడా ఉంది కాబట్టి, కోవిడ్ కూడా పోంచి ఉంది కాబట్టి, కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఇళ్ళలో నుండి బయట రానికుండా పిల్లల్ని చూస్తే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాగే యుక్త వయస్కులు, స్నేహితులు, శ్రేయభిలాషులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మనము తాగి బజార్లోకి వచ్చి తందనాలాడి అనేక మందికి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పాలయ్యవలసిన అవసరం ఉందా, ఒకసారి గ్రహించాలి. కనుక ప్రభుత్వం కూడా సర్క్యులర్ వదిలింది, బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కానీ కేక్ కట్టింగ్స్ చేయకూడదు. మన కదిరి ప్రాంతంలో కూడా మెయిన్ సర్కిల్లో కూడా పోలీసు వారు పర్యవేక్షణలో ఉన్నాయి. కదిరి ప్రాంతం రూరల్ కానీ, కదిరి టౌన్ కానీ, ఇతర మండలాలు కానీ, మన కదిరి సబ్ డివిజన్లో మొత్తం అంతా పోలీసు వారి యొక్క నిఘా నీడలో ఉంది.
యొక్క ఏదైనా కూడా కొద్దిగా మనము అజాగ్రత్త వహిస్తే కేసులు పెట్టడానికి కూడా పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మన ఇంట్లోనే కేక్ తెచ్చుకొని మన ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎక్కడగానే బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాలు సేవించరాదు, ముందు తాగరాదు అనేటువంటి సూచనలు ప్రతి ఒక్కరూ చూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎవరైనా సరే వారి వారి పనులు ముగించుకొని 9 ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి, బండ్లు కూడా సీజ్ చేస్తామని పోలీసు వారు చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి పిల్లలకు కూడా బండ్లు ఇచ్చి రోడ్ల మీదకి పంపితే రాత్రి 12 పైన ఎవరే కానీ ఎక్కడ కానీ తిరగకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నాయి. మరొకసారి మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి 2021లో ఎలాగ జరిగిందో 2022లో జరగకూడదు అనే ఆ ఒక్క భగవాన్ ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క 2022కి నాంది ఒలుపుతున్నాం. యూనిస్ ద్వారా కెమెరామెన్ ఇడిగిలి హరిప్రసాద్, యూనిస్ కదిరి.